अविश्वास तीर्मान मुख्य आंध्र प्रदेश प्रति राजकीय तो संबंध लेनेूस वारी निराश एरी जल्ला जयदेव गारु स्पीच मोदलुपेट्टिनप्पुडे एंदुकु चेप्पारो गानी वारिके वदिलिपेड़ता उन्ना भरत निन्नेनानि चेप्पि अतनुतो मनं माट्लाडे दानिकि सीरियस्नेस् उंदा लेदा अनि दीनितोने तेलिपोयिंदि मोरल् गा वाळ्ळकि बलं लेदु प्रत्येक हदा गुरी स्पेषल कैटगरी की स्टेटस मोदी बल्कि पोराटे की आंध्र राष्ट्रा की पद्धति का यूटर्न दीक प्रतिपक्ष अर्थम स्पेषल कैटगरी स्टेटस ఇచ్చినప్పుడే ఈ తప్పితే మేము ఎందుకు ఒప్పుకోం అదే విధంగా ఏడు మండలాల కోసం ప్రమాణ స్వీకారం చేసిని చెప్పారే స్పెషల్ స్టేటస్ కోసం మాట చెప్పలేదా చెప్పడానికి మనోధైర్యం లేదు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మొదట పెట్టింది మొదట మాట్లాడింది జనసేన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో చెప్పారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంగతి ఏంది అని గట్టిగా అడిగితే దాని గురించి పునరాలోచన చేసి కాకినాడలో స్పెషల్ ప్యాకేజ్ అన్నారు ఆరో చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఇది పాచిపోయిన లడ్లు ఈ మాకొద్దు అన్నారు అప్పుడంతా అవహేళనగా మాట్లాడారు తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఎక్కడ పడ్డా ఊరేగింపు చేసుకున్నారు దీనివల్ల చాలా మేలు జరుగుతాది స్పెషల్ కేటగిరీ ప్యాకేజ్ కంటే కూడా ప్యాకేజ్ వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరుగుతాదని చెప్పి ఒబ్బి తబ్బి నేరాడు ఈరోజు చెప్తున్నారు గల్లా జయదేవ్ గారు ఎన్డీఏలో ఉన్నంత వరకు దీని గురించి వాళ్ళు ఏం మాట్లాడలేదు అన్నారు అంటే మీకు ఇప్పుడు తెలిసిపోయిందన్నమాట యూటర్న్ మేంగా చెప్పేది మీరు తీసుకున్నారు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయ సులాభం కోసం ఈ రాజకీయాలతో ఆంధ్ర ప్రజలకు దయచేసి వాళ్ళ భావి జీవితాలు మాత్రం ముడిపెట్టకండి ఆ రోజుకు ఈ రోజు వరకు కూడా జనసేన ఆ రోజు చెప్పింది ఒక ఎంపీ ఉంటే చాలు నాకు అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పి అప్పుడు దాకా వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడనే లేదు అది కూడా జనసేన అధ్యక్షుడు చెప్పిన తర్వాతనే వచ్చింది అది అవిశ్వాస తీర్మానం అనేది ఈనాడు అవిశ్వాస తీర్మానం పెట్టి ఏదేదో మాట్లాడడం ఎందుకు మీకు యు హావ్ నో మోరల్ రైట్ టుడే ఇన్ని మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ నిన్నగాక మళ్ళీ నిన్న రాష్ట్ర మాజీ మంత్రి సుజినా చౌదరి గారు చెప్పారు ఇది ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాదు అని చెప్పి అంటే మీ ఉద్దేశం ఏంటి ఊరికే ఏదైనా డ్రామాలు చూపించి రాజకీయాల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారా సుజినా చౌదరి గారు చూపిన స్టేట్మెంట్ కోసమే తెలిపోయింది మీకంతా సిన్సియారిటీ ఉందో దీని మీద అని ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు కేంద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్యాకేజీ అన్నారు ఇప్పుడేమో అవిశ్వాస తీర్మానం అసలు అవిశ్వాస తీర్మానం పెట్టేదానికి మీకు మోరల్ రైట్ లేదు గల్లా జయదేవ్ గారు మాట్లాడుతుంటే నిన్న ఎప్పుడో నేను టీవీలో చూశా నిన్న అమెరికాలో బాగా చదువుకో వచ్చాడు బలంగా మా వాదన నిలిపిస్తారని చెప్పి చాలా నిరాశకు నిస్పృహలకు లోనైన ఆంధ్ర ప్రజలంతా ముందే మీరు చెప్తున్నారు ఎత్తుకోవడంతోనే భగవద్గీత చెప్తారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్తారు ఎత్తుకోకుండా భరత్ అనే నేను అని చెప్పి ప్రజలతోనే తెలిసిపోయింది బావమర్ది గారి మీద చాలా ప్రేమ ఉంది పార్లమెంట్లో కూడా బావమర్ది పేరు చెప్పామని నేను వాడిని వ్యంగ్యంగా మాట్లాడడంలా మన ఏదన్నా ఒక విషయం పది మందిలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది జాయింట్ ఫ్యాక్టింగ్
కమిటీ చేశారు జనసేన అధ్యక్షుడు దాంట్లో లెక్కలు తేల్చారు 74000 కోట్లు వరకు నిధులు రావాలని దాని గురించి ఎవరు మాట్లాడరే ఆ నిధులు రావాలని చెప్పి ఆ కమిటీ చేసినప్పుడు అందరూ వచ్చారు అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు అధికార పార్టీ తప్పితే అన్ని పార్టీలు ఒప్పుకున్నారు దాని గురించి ఎవరు మాట్లాడలేదు దీన్ని బట్టి జనసేనకు తప్పితే మీకు ఎవరికి కూడా ఆంధ్ర రాష్ట్ర రాష్ట్ర ప్రజల మీద ఏ మాత్రం కూడా శ్రద్ధ లేదని కూడా పురోవతా ఉన్నది జనసేన ఏనాడు కూడా హోదా విషయాన్ని కూడా వదిలిపెట్టల వదిలిపెట్టదు కూడా హోదాతని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని బలంగా చెప్పింది అరు తిరుపతి మీటింగ్ లదే చెప్పాం కాకినాడ మీటింగ్ లదే చెప్పాం ఇప్పుడు కూడా చెప్తున్నాం ప్రత్యేక హోదా కోసం కాంప్రమైజ్ ప్రసక్తి లేదు ఆనాడు ఈ రాష్ట్రాన్ని విభజన కారణకై బీజేపీ కాంగ్రెస్ తెలుగుదేశం కూడా ఇచ్చింది రెండు కళ్ళ సిద్ధాంతం అనింది బీజేపీ వాళ్ళని అడుగుతున్నా తెలుగుదేశం మీద కోపం ఉంటే దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద చూపించకండి మీరేమైనా రాజకీయంగా ఉంటే మళ్ళీ దాని సంగతి మీరు ఎన్నికల్లో తేల్చుకోండి ఆంధ్ర ప్రజల మీద దయచేసి బీజేపీ వాళ్ళు పార్లమెంట్ ఇస్ ద సుప్రీం ఈ ప్రజాస్వామ్యంలో పార్లమెంట్లో ఏదైనా జరిగితే ఏదన్నా మాట్లాడితే ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చెప్పాడు పెద్దల వెంకయ్య నాయుడు గారు మేము అధికారంలోకి వస్తాం 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తాం ప్రత్యేక హోదా అన్నారు దాని సంగతి మర్చిపోయినారు ఇప్పుడు కూడా ప్రధానమంత్రి మోడీ గారికి వినిపిస్తూ ఉన్నా పార్లమెంట్లో చెప్పింది దయచేసి గుర్తించండి ఆంధ్ర ప్రజల భవిష్యత్తు కోసం తెలుగుదేశం మీద కోపం ఉంటే మీరు ఎన్నికల్లో చూసుకోండి ఆ కోపం మీద ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రం చూపించకండి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇంకా కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు మాట్లాడారు నిన్న ఆకర్దాకిన తర్వాత అసలు హోదా గురించి పెద్ద వారు మాట్లాడిన మాటల్లో కూడా ఎక్కడ కనపడడం లేదు ఆఖరిలో పోయి ప్రధానమంత్రి మోడీ గారిని కౌగులించుకున్నాడు అంటే ఇది కూడా ఏదైనా తమాష చేస్తామని రాష్ట్రానికి కాంగ్రెస్ ఈజ్ ఆల్సో నాట్ సిన్సియర్ ఇంత తీవ్రంగా మాట్లాడి ప్రధానమంత్రి చౌకీదార్గా అన్నాడు చౌకీదార్గా పలాయన వచ్చేసారని చెప్పి అంతా చెప్తావు మళ్ళీ ఆఖరిలో పోయి వారి దగ్గరికి పోయి ఏం చెప్పావు చూలో నేను తమాష కన్నాను లేని చెప్పుకుంటాడు అని మనం ఊహించుకోవాలా ఇద్దరు నవ్వుకుంటా ఒకరు మాట్లాడుకుంటా ఉంటే అసలు అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టారు ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం కాదు కాంగ్రెస్ కూడా ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఆనాడు విభజన చేసిన పాపం మాది అని చెప్పలేదు ఆనాడు బీజేపీకి కాంగ్రెస్ కు విభజన ఇద్దరికి కూడా ఉంది ఆ పాపం బీజేపీ ప్రధానమంత్రి గారు కోరుతున్న ఆ రోజు మీరు కూడా సమర్థించబట్టే తలుపు లేసి పార్లమెంట్లో విభజన చట్టం ఆమోదింప చేశారు ఆ పాపాన్ని కొంచెం పరిష్కారం కూడా చెప్పండి దయచేసి పార్లమెంట్లో పెట్టింది తప్పకుండా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల ఇది జనసేన ఫస్ట్ జనసేనకు ఉండే ప్రయారిటీ ఇది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ ప్రత్యేక హోదా గురించి విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఆంధ్ర ప్రజలకు చెప్తూ ఉన్నాం ప్రజలే కావాలి మాకు పాట లేదు బీజేపీ ఎంపీ గారు కూడా మాట్లాడారు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎంతసేపు లెక్కలు చెప్తారు వీళ్ళు అంత ఇచ్చామంటారు వీళ్ళు ఇవ్వలేదంటారు అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఎవరు మాట్లాడడంలే అసలు అవిశ్వాస తీర్మానం పెట్టి ఉదయం నుంచి అందరు టీవీలు కతుక్కుపోయి ఉన్నారు ఏం ఏదో జరిగిపోతా ఉంది ఏదో జరిగిపోతా ఉందని ఏం జరగలే ఆఖరకు ప్రతిపక్ష నాయకుడు ఏమో ఆయన పోయి గట్టిగా కౌగులించుకున్నాడు ఇంకొక ఆయన ఏమో ఇది ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మాత్రం కాదు ఇదేదో మేము కసేపు కాలక్షేపానికి పెట్టినట్టుగా శ్రీనివాస చౌదరి గారు చెప్తారు ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం యాజ్ లాస్ట్ ఈజ్ మోరల్ రైట్ ఎప్పుడైతే ప్రత్యేక హోదా గురించి మర్చిపోయి మీరు ప్యాకేజ్ అన్నారో ఆ రోజునే మీ దగ్గరున్న అసలు మీ దగ్గర నీతి లేకుండా అయిపోయింది ఏమన్నా అంటే ప్రతిపక్షాలు కలిసి రావడం లేదు ప్రతిపక్షాలు బీజేపీతో కుమ్ముక్కైనాయి 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు చేయబట్టే మేము గెలిచామని చెప్పి నిజాం కాలేజ్ మీటింగ్ లో నిన్న ఒక వీడియో చూశాను ఇప్పుడు ఎవరు స్క్రిప్ట్ అంటే బీజేపీ స్క్రిప్ట్ వైఎస్ఆర్సీపీ అంటే అది ఇంతకుముందు తెలుగుదేశం స్క్రిప్ట్ మా స్క్రిప్ట్ మాకుంది మా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది
పార్టీ సిద్ధాంతం మీదనే పొలికినప్పుడు అవర్ స్టాండ్ ఇస్ వెరీ క్లియర్ జనసేన స్టాండ్ ఇస్ వెరీ క్లియర్ అవర్ ప్రెసిడెంట్ స్టాండ్ ఇస్ వెరీ క్లియర్ ఆల్సో వి ఓన్లీ వాంటెడ్ దిస్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ ఏది నాకు అర్థం కాదు రాష్ట్రాన్ని జరిగింది అశాస్త్రీయంగా జరిగిందని చెప్పాను నేను అశాస్త్రీయంగా జరిగింది పాపం అని కాదు చెప్పింది కాదు అశాస్త్రీయంగా నీకు ఇవి కూడా ఇస్తాను అశాస్త్రీయంగా తలుపులు మూసేసి అశాస్త్రీయంగా జరిగిందని చెప్తాను అశాస్త్రీయంగా సరిగ్గా చూసుకోకుండా జరిగిందని దాంట్లో బీజేపీకి ఉంది కాంగ్రెస్ ఉంది పద్ధతి ప్రకారం జరగల పద్ధతి ప్రకారం జరిగింది కాంగ్రెస్ నేను ఎవరిని కూడా అండలేదే తెలంగాణకో లేకపోతే ఆంధ్రప్రదేశ్కో చెప్పడంలే నేను ప్రత్యేక హోదా గురించి ప్రత్యేకంగా చెప్తున్నా ప్రత్యేక హోదా ఉంటే జనసేన ఉండబట్టే ఇది లైవ్ లో ఉంది అవిశ్వాస తీర్మానం కూడా వారు మొదట చెప్పారు ఒక ఎంపీ ఉంటే చాలు నాకు అవిశ్వాస తీర్మానం పెట్టించేవాడిని అని చెప్పాడు ఆ దెబ్బ వెంటనే చాలా అప్పుడు అవిశ్వాస తీర్మానం అందరికి గుర్తొచ్చింది అప్పుడు దాకా అవిశ్వాస తీర్మానం గుర్తురాదు అశాస్త్రీయంగా జరిగింది మాకు మాకు న్యాయం జరగల కొత్త రాష్ట్రం అప్పుడే కానీ అన్ని జాగ్రత్తలు తీసుకో ఉంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో చెప్పామంటారు అసలు ప్రత్యేక హోదా కూడా పార్లమెంట్ దాంట్లో ఆర్టికల్ 4లో క్లియర్ గా డిఫైన్ చేస్తున్నారు ఆర్టికల్ 4 క్లియర్లీ సేస్ ఈ కెన్ గివ్ ది స్పెషల్ స్టేటస్ టు ది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆర్టికల్ కూడా పార్లమెంట్లో కూడా ఆర్టికల్ 4 క్లియర్ చేసింది పార్లమెంట్ చట్టంలో పార్లమెంట్ ఏది మాట్లాడినా కానీ సుప్రీం అటువంటి పార్లమెంట్లో మాట్లాడిన దానికి కూడా వెనక్కుపోవడం అని బీజేపీ కూడా తగదు టీడీపీ మీద వాళ్ళకి రాజకీయంగా వైరం ఉంది ఆ వైరం వాళ్ళతో చేర్చుకోమని చెప్పండి ఆంధ్ర ప్రజల మీద వృద్ధ కాకండి అసలు ఈరోజు అవిశ్వాస తీర్మన్నా స్పెషల్ కేటగిరీ అన్నా ఇవన్నీ కూడా లైవ్లో ఉండడానికి కారణం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మర్చిపోతా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అవిశ్వాస తీర్మానం ఫస్ట్ ఏం చెప్పాడంటే ఒక ఎంపీ ఉన్నా కానీ అవిశ్వాస తీర్మానం ఆ రోజు ఎవరు పట్టించుకోలే ఆ తర్వాత కదా వీళ్ళు ఒకటి వైఎస్ఆర్సీపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది అవతల తెలుగుదేశము పెట్టినప్పుడు ఒకరినొకరు సమర్థించుకోరు ఎవరి అజెండా వాళ్ళకు ఉంటుంది అసలు అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి పెట్టింది వచ్చింది పవన్ కళ్యాణ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.